హాయ్ అండి దిస్ ఈజ్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వీడియోలో కేఎఫ్సీ చికెన్ నాస్టేలో ఎలా చేశాను అనేది మీకు షేర్ చేస్తున్నానండి వీడియో ప్రాసెస్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ నేను బోన్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి మనం తినేటప్పుడు బోన్స్ అడ్డొస్తాయండి మనం ఫుల్ సాటిస్ఫైగా ఎంజాయ్ చేయలేం అందుకని బోన్ లెస్ చికెన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి దాన్ని ఒక సైడ్కి పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని దానిలోకి నేను కాన్ఫ్లోర్ యాడ్ చేశాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇక్కడ మీకు కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే మీరు ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ గోధుమ పిండి కానీ మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇలా కాన్ఫ్లోర్లో వాటర్ పోసి మిక్స్ చేస్తున్నాను ఈ కాన్ఫ్లోర్ మిక్స్ చేసుకున్న బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను టమాటా సాస్ యాడ్ చేస్తున్నాను ఒక ఎగ్ బీట్ చేసి వే వేస్తున్నానండి దీనిలో వైటు వేసుకోవాలా ఎల్లో వేసుకోవాలా అని ఏమి ఉండదు మన ఇష్టప్రకారం మనం వేసుకోవచ్చు అండి మీకు ఎల్లో అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ వేసాం కదా ఎగ్ బీట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా వస్తుంది కదండీ నెక్స్ట్ ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేద్దాం ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్లోకి మనం ముందుగా తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్ వాటిని మనం ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న బ్యాటర్లో వేసేసి బాగా డిప్ అయ్యేలాగా డిప్ చేద్దాం ఇలా డిప్ చేసిన తర్వాత వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల మనకి రెసిపీ చేసుకునేటప్పుడు రిజల్ట్ అనేది బాగుంటుందండి ఇంకొక ఎంటీ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఎమ్టీ బౌల్ తీసుకుని దానిలోకి మైదా యాడ్ చేస్తున్నాను అండి ఇక్కడ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మైదా గోధుమ పిండి కాన్ఫ్లోర్ లేదు అనుకుంటే కనుక మనం బియ్య పిండి కూడా యూస్ చేసుకోవచ్చు మైదా పిండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఈ గరం మసాలా పౌడర్ వచ్చేసి ధనియాలు జీలకర్ర చెక్క లవంగం అన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని ఉంచుకున్న పౌడర్ అండి నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను మనం ఎందుకంటే ఆల్రెడీ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో కూడా మనం సాల్ట్ యాడ్ చేసాం కదా అందుకని ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకుందాం లేదు అంటే రెసిపీకి ఎక్కువగా డామినేట్ చేసేది సాల్ట్ అయిపోతుంది మనం చెక్ చేసుకుని వేసుకోవాలి రుచికి తరి సరిపడగా వేసుకోవాలి ఇలా రెండు బ్యాటర్స్ని మనం ప్రిపేర్ చేసుకుని ఉన్న తర్వాత ఒక ఎంటీ ప్లేట్ తీసుకుని ముందుగా చికెన్ పీసెస్ని మనం ఒక్కొక్కటిగా తీసుకోవాలి చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి తీసుకుని మనం ఇక్కడ మైదా కోట్ మైదాని ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి దానిలో ఈ చికెన్ పీసెస్ని బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మనం కోట్ చేసుకోవాలి ఒకసారి కోట్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా రాలేదు అని మీకు అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి కూడా కోట్ చేయండి ఎందుకంటే మనకి చికెన్ పీస్ మొత్తం ఈ మైదా ఫ్లోర్లో మనకి కోట్ అయిపోయి ఉండాలి ఇలా మొత్తం పీసెస్ అన్నిటిని అలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా చికెన్ పీసెస్ కనబడుతున్నాయి అనుకుంటే మరొకసారి మీరు కోట్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఓవర్ హీట్ అయిన తర్వాత మీరు ఫ్లేమ్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ ఈ చికెన్ పీసెస్ని మనం కోట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవి వన్ బై వన్ యాడ్ చేసేద్దాం ఇవి యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి చిట్పటం ఎందువల్ల అంటే మనం ఇక్కడ ఫ్లోర్ అనేది మనకి పొడి ఫ్లోర్ కదండి అది వాటర్ మనం యాడ్ చేయలేదు కదా ముందు బ్యాటర్లో వాటర్ యాడ్ చేసాము తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిలో మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం చిట్పట్ మంటుంది ఇలా మనం వీటిని బోత్ సైడ్స్ ఈవెన్గా కుక్ అయ్యేలాగా మనం తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల చికెన్ ఉంటుంది కదండి వన్ సైడ్కి అలా ఉంచేయడం వల్ల ఏంటంటే ఇంకొక సైడ్ కుక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకనేసి మనం బోత్ సైడ్స్ మనం టర్న్ చేసుకుంటూ లేదు ఇలా మిక్స్ చేసుకుంటూ మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ కుకింగ్ ప్రాసెస్లో మనం స్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ పీసెస్ ఈజీగా కుక్ అయిపోతాయండి ఓవరాల్గా మనకి రెసిపీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇలా ఈ బ్రౌ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు ఫైనల్లీ కేఎఫ్సీ చికెన్ నా స్టైల్లో నేను ఎలా చేసాను అనే రెసిపీ మనకి రెడీ అయిపోయిందండి సో రెసిపీ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతో ఈ రుచికరమైన కేఎఫ్సీ చికెన్ మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు నేను చూపించిన ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే మీకు చాలా బాగా వస్తుందండి సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ బటన్ ఉండదు కదా దాన్ని టైం చేసి అలా పెట్టండి అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను థ్యాంక్ యూ